మూవీ స్టార్ట్ అవగానే మనం చూస్తాం కొన్ని సంవత్సరాల క్రితం సూర్యుడి కిరణాల నుండి చిన్న డ్రాప్ స్వర్గం నుండి కింద పడుతుంది ఆ డ్రాప్ నుండి మ్యాజికల్ ఫ్లవర్ బయటకు వస్తుంది అది చూడడానికి గోల్డెన్ లవర్ లా మెరుసు ఉంటుంది దీని క్వాలిటీ ఏమిటంటే అది పేషెంట్ ను అయినా నయం చేయగలదు ఇంకా వృద్ధులను ఎంగ మార్చగలదు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి ఒక నది ఒడ్డున ఒక సిటీ పాపులెట్ అవుతుంది ఆ సిటీ యొక్క కింగ్ మరియు క్వీన్ ను వారి ప్రజలు చాలా ప్రేమిస్తారు వారు ఎక్సైటెడ్ అవుతుంటారు వారికి ఒక బేబీ అవబోతుందని కానీ క్వీన్ కు సడెన్ గా తన ఆరోగ్యం పాడవుతుంది ఇంకా తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంటుంది ప్రజలందరూ ప్రే ప్రేచిస్తుంటారు కోసం ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు అని అమెరికల్ అయి ఉంటుంది ఆ గోల్డెన్ మ్యాజికల్ ఫ్లవర్ ఓల్డ్ లేడీ తన పేరు మదర్ గోతల్ అయి ఉంటుంది ఓల్డ్ లేడీ తన యవ్వనాన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి రక్షించడానికి ఈ గోల్డెన్ మ్యాజికల్ ఫ్లవర్ ను యూజ్ చేస్తుంటుంది ఆ ఫ్లవర్ యొక్క క్వాలిటీ గురించి ఎవరితోనూ తను షేర్ కూడా చేయలేదు దాని రహస్యంగా దాచిపెడుతుంది ఓల్డ్ లేడీ ఆ ఫ్లవర్ పై మ్యాజికల్ వర్డ్స్ ను యూజ్ చేస్తుండగా అది మెరుస్తూ ఉండడం వలన దాని మ్యాజిక్ వలన ఆ ఓల్డ్ లేడీ ఒక యంగ్ లేడీ గా మారుతుంది కింగ్స్ యొక్క సోల్జర్స్ ఆ మ్యాజికల్ ఫ్లవర్ కోసం వెతుకుతుంటారు ప్రతి ప్లేస్ ఆ ఫ్లవర్ దొరుకుతుంది ఇలా జరిగే ముందు ఓల్డ్ లేడీ మ్యాజికల్ ఫ్లవర్ ద్వారా యంగ్ గా మారుతుండగా ఎవరు వచ్చే శబ్దాలు వినిపిస్తాయి తను ఆ ఫ్లవర్ పై ఒక బాస్కెట్ ను కప్పేసి వెళుతుండగా తొందర పాటులో ఆ లేడీ ల్యాంప్ బాస్కెట్ ను తగిలి పక్కకు పడుతుంది దాని వల్ల ఆ ఫ్లవర్ మెరుస్తూ సోల్జర్ కు కనబడుతుంది ఆ ఫ్లవర్ తీసుకువచ్చి నీళ్లలో కలిపి క్వీన్ తాగిస్తారు తను వెంటనే హీల్ అవుతుంది ఆ తర్వాత చాలా అందమైన చిన్న ప్రిన్సెస్ జన్మిస్తుంది ఆ ప్రిన్సెస్ హెయిర్ అందంగా గోల్డెన్ కలర్ లో మెరుస్తూ ఉంటాయి తనకు పేరు పెడతారు రుపాన్సెల్ అని తన బర్త్డే రోజు కింగ్ మరి ఆకాశంలో లాంటి వదులుతారు ఇది అక్కడ ట్రెండ్ గా మారుతుంది అప్పటి వరకు అంత బాగానే ఉంటుంది కానీ ఓ రోజునై ఆ ఓల్డ్ లేడీ రూపెన్సెల్ దగ్గరకు వచ్చి విచ్ యాడ్ చేస్తుండగా అప్పుడు రూపెన్సెల్ హెయిర్ గోల్డెన్ కలర్ లో మెరుస్తూ ఉంటాయి అప్పుడు ఆ ఓల్డ్ లేడీ తన హెయిర్ ను పట్టుకుని కత్తిరిస్తుంది కట్ చేయగానే అది బ్లాక్ కలర్ గా మారుతాయి అప్పుడు తనకు అర్థమవుతుంది ఆ గోల్డెన్ మ్యాజికల్ ఫ్లవర్ యొక్క పవర్ తన లోకి వచ్చేసాయి అని కాబట్టి తను ప్రిన్సెస్ ను తీసుకుని అక్కడ నుండి పారిపోతుంది కింగ్ సోల్జర్స్ ప్రతి ప్లేస్ లో తనకు వెతుకుతారు కానీ ప్రిన్సెస్ వారికి దొరకదు ఎందుకంటే ఆ ఓల్డ్ లేడీ తనను చాలా దూరంలో గల ఒక ఫారెస్ట్ లోని టవర్ లో తీసుకెళ్తుంది తను అక్కడే పెంచుతూ ఉంటుంది ఆ మదర్ గోతెల్ ప్రిన్సెస్ ను తన డాటర్ లా పెంచుకుంటుంది అంతేకాకుండా గోతెల్ ఆ గోల్డెన్ మ్యాజిక్ వర్డ్స్ ముందుకు తీసుకురాకుండా రహస్యంగా దాచి పెడుతూ ఉంటుంది కాబట్టి ప్రిన్సెస్ ను ఎన్నెన్నో బయట ప్రపంచంలోకి లోకి వెళ్లనీయదు ఇంకా అక్కడి విషయాలను కూడా తనకు లేకుండా పెంచుతుంది ఏమిటంటే బయట ప్రపంచం అంత మంచిది కాదని టవర్ యొక్క నాలుగు గోడల మధ్య తనను పెంచుతూ ఉంటుంది కానీ ఆ గోడలు బయట ప్రపంచాన్ని చూడకుండా దాచలేవు కదా ఎలా అంటే ప్రతి సంవత్సరం కింగ్ మరియు క్వీన్ స్కై ను ప్రిన్సెస్ బర్త్డే నాడు గాలిలో ఎగురవేస్తుంటారు దీని నమ్మకంతో ఏదో ఒక రోజు వారి డాటర్ తప్పకుండా తిరిగి వస్తుందని అలా ప్రతి సంవత్సరం రూపాన్సల్ ఆ స్కై ల్యాటెన్స్ ను తన టవర్ గోడలపై నుంచి చూస్తూ ఉంటుంది ఈ విధంగా కాలం మారుతుంది చూస్తూ చూస్తూ ప్రిన్సెస్ ఇప్పుడు డ్రీనేజర్ గా మారు తనకు ఫ్రెండ్ ఉంటాడు దాని పేరు పాస్కల్ అన్నట్టు తనతోనే ఆ టవర్ లో ఆడుతూ పాడుతూ ఉంటుంది ఓ రోజు మనం చూస్తాం కొంతమంది దొంగలు అందులో పేరు రైడర్ వీరు ప్యాలెస్ నుండి ప్రిన్సెస్ క్రౌన్ ను దొంగిలించి వెళ్తుంటారు వారిని కింగ్ సోల్జర్స్ వెంబడిస్తూ ఉంటారు ఆ క్రౌన్ ను తీసుకోవడానికి కానీ రైడర్ ఆ క్రౌన్ తీసుకుని తన ఫ్రెండ్స్ ను మోసం చేసి అక్కడ నుండి పారిపోతాడు అటు ప్రిన్సెస్ గౌతల్ తో తన బర్త్డే రోజు అలాంటిని చూడాలని విష్ అడుగుతుంది ఎప్పటిలాగే గోతర్ లేదు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రైడర్ సోల్జర్ నుండి తప్పించుకొని పరిగెత్త ప్రిన్సెస్ ఉన్న టవర్ వరకు వచ్చేస్తాడు తను చూస్తాడు అది ఒక రహస్యమైన స్థానంలో ఉండడం రైడర్ ఆ టవర్ లోకి చేరుకుంటాడు భయపడిన ప్రిన్సెస్ ఫ్రై ప్యాన్ తో తనను కొడుతుంది రైడర్ సుహకొల్పోతాడు సేమ్ టైం గోధెల్ అక్కడికి వచ్చేస్తుంది తను అంటుంది ప్రిన్సెస్ తో తన హెయిర్ ను టవర్ నుండి కిందకు వేసేయమని తనను పైకి లాగమంటుంది పెన్సిల్ తన హెయిర్ తో గోతెల్ ను టవర్ పైకి తీసుకువస్తుంది ఈసారి గోతెల్ తో తన బర్త్డే నాడు లాంటెన్ కాకుండా పెయింట్స్ ను డిమాండ్ చేస్తుంది గోతెల్ అంటుంది ఆ పెయింట్స్ ను తీసుకురావడానికి చాలా దూరం వస్తుంది అని అంటుంది దాదాపు మూడు రోజులు పట్టవచ్చు అని అంటుంది పర్వాలేదు నేను తీసుకువస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి వెళ్ళిపోతుంది అంతలోనే రైడర్ కు స్పృహ వస్తుంది రూపాన్సిల్ తనను అడుగుతుంది నువ్వు ఎవరివి ఇక్కడికి ఎలా వచ్చావు అని తను రూపాల్చన్ తో అంటాడు రాంగ్ ఇంటెన్షన్ వల్ల రాలేదు అని నేను పరిగెడుతూ పరిగెడుతూ తనకు తాను రక్షించుకోవడానికి టవర్ కనిపించగా దానిపై ఎక్కేశాను అంతే తను తన క్రాన్ గురించి అడుగుతాడు అప్పుడు రూపాన్సల్ తనతో డీల్ చేస్తుంది ఏమిటంటే తను ఈ టవర్ నుండి బయటకు తీసుకెళ్లి ఎలాంటిను చూపించి తిరిగి తను జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి అని ఒకవేళ అలా చేస్తే తను ఆ ను తిరిగి నీకి ఇచ్చేస్తాను అని అంటుంది వీరిద్దరి అగ్రి అవుతాడు కూడా రూపాన్సర్ రైడర్ పై ట్రస్ట్ చేసి పాటు బయటకు వస్తుంది తను చాలా ఎక్సైటెడ్ అవుతుంది ఎందుకంటే తను ఫస్ట్ టైం అట్మాస్ఫియర్ ను ఎంజాయ్ చేస్తుంది కాబట్టి తను ఎంత వరకు ఎంజాయ్ చేస్తుంది అంటే అది చూసి రైడర్ చాలా బోర్ గా ఫీల్ అవుతాడు ఆ తర్వాత వారిద్దరు కలిసి రైడర్ చెప్పిన ప్లేస్ కు వెళ్తారు లంచ్ చేయడానికి అటు గోతెల్ చూస్తుంది ఫారెస్ట్ లో కింగ్ హార్స్ ఉండడం అది చూసి తను షాక్ అవుతుంది తనకు వెంటనే రూపాయలు గుర్తుకు వస్తుంది వెంటనే తను టవర్ వైపు పరిగెడుతుంది రూపాయల్ ను పిలుస్తుంది కానీ రూపాయన్సల్ టవర్ లో ఉండదు ఆ సమయంలో అప్పుడు తను టవర్ డోర్ వైపు పరిగెడుతుంది తను లోనికి వెళ్లి చూస్తుంది టవర్ లో రూపాయన్సల్ ఉండకపోవడం ఇటు రైడర్ రూపాన్సల్ ను ఆ లొకేషన్ కు ఎందుకు తీసుకువస్తాడు అంటే అక్కడున్న పర్సన్ ను చూసి రూపాయలు భయపడాలని తను అలాంటి వారిని చూసి భయపడి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అని అనాలని కానీ ఇక్కడ తను ఇరుక్కుంటాడు ఎందుకంటే తనకు తెలుగు తను ఒక మోస్ట్ వాంటెడ్ గా మారాడు అని తనకు తెలియకుండానే తను ఇరుక్కుంటాడు ఇంకా తనపై రివార్డ్ కూడా ఉంటుంది కాబట్టి వారు తన మనిషిని సోల్జర్ ను తీసుకురమ్మని పంపుతారు రైడర్ ను గట్టిగా పట్టుకుంటారు అప్పుడు రూపాయలు అంటుంది తన డ్రీమ్స్ ను గురించి రైడర్ తన డ్రీమ్స్ ను పూర్తి చేయడానికి తీసుకెళ్తున్నాడు అని తనను సోల్జర్ మాస్క్ పట్టి ఇవ్వకండి అని మీకు తెలియదా డ్రీమ్స్ కంప్లీట్ అవ్వకపోతే ఎలా ఫీల్ అవుతామో ఇది విని వారందరూ ఇమోషనల్ అవుతారు ఇంకా రూపాయల కు ఫ్రెండ్స్ కూడా అవుతారు వీరందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు అంతలోనే అక్కడికి కింగ్స్ సోల్జర్స్ వస్తారు ఆ వారు రైడర్ ను వెతుకుతుంటారు ఆ హోటల్ లో ఉన్న పర్సన్ కు రైడర్ మరియు రూపాయల పై జాలి వేస్తుంది కాబట్టి వారు వారిద్దరు ఒక సీక్రెట్ ప్లేస్ నుండి బయటకి పంపుతారు అప్పుడు అక్కడికి సోల్జర్స్ వస్తారు కాని వారికి వెతికిన రైడర్ కనిపించడు కింగ్ హార్సెస్ కూడా వస్తుంది అది ఆ ప్లేస్ ను వాసనతో కనిపెడుతూ ఉంటుంది ఎందుకంటే రైడర్ ను పట్టడానికి ఫైనల్లీ అది సీక్రెట్ వేను వెతుకుతుంది అప్పుడు సోల్జర్స్ హార్స్ మరియు రైడర్ ఫ్రెండ్స్ కూడా తనను పట్టడానికి వెంబడిస్తారు వారిని పట్టుకుంటారు కూడా అప్పుడు రైడర్ మరియు సోల్జర్స్ మధ్య ఫైట్ జరుగుతుంది వీరి ఫైట్ మధ్య అక్కడున్న బ్రిడ్జ్ విరికిపోతుంది రైడర్ మరియు రూపాన్సల్ పరిగెడుతూ ఒక క్యూ లోకి వెళ్తారు ఒక పెద్ద స్టోన్ వల్ల ఆ క్యూ మోయబడుతుంది అందులో మెల్లి వాటర్ అందులో చేరుతూ ఉంటుంది రూపాంజల్ చాలా ఆందోళన చెందుతుంది తన వలన రైడర్ కూడా ట్రాప్ అవ్వబడ్డాడు అని రైడర్ తో సారీ అంటుంది ఇక్కడ రైడర్ రూపాన్సల్ ను తన అసలు పేరు చెబుతాడు అంటాడు తన రియల్ నేమ్ యూజిన్ అని అప్పుడు రూపాన్జల్ అంటుంది తన హెయిర్ మ్యాజికల్ పవర్ ఉందని నేను ఒక పాట పాడగా అందులో షైనింగ్ వస్తుందని అప్పుడు రూపాన్జెల్ మ్యాజికల్ వర్స్ ను పాడగా హెయిర్ షైన్ అయి ఆ కేవ్ లో వెళుతూ వస్తుంది ఆ వెలుతురు హెల్ప్ తో బయటకు వెళ్లే దారిని వెతుకుంటారు ఇప్పుడు బయటకు వచ్చేస్తారు నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం గోతెల్ ను రూపాన్సల్ ను వెతుకుంటూ హోటల్ వరకు వస్తుంది హోటల్ మ్యాన్ తో రూపాన్సల్ మరియు రైడర్ గురించి అడిగి వారిని వెతకడం మొదలు పెడుతుంది తనకు రైడర్ యొక్క ఫ్రెండ్స్ దొరుకుతారు వారు క్రౌన్ కోసం రైడర్ ను వెంబడిస్తుంటారు క్రౌన్ ను తీసుకోవడానికి హోటల్ వారికి క్రౌన్ ఇస్తుంది అది తనకు టవర్ లో దొరికి ఉంటుంది వారితో అంటుంది నేను మీకు ఈ క్రౌన్ ను కన్నా ఎక్కువ మనీ ఇవ్వగలను అని కానీ మీరు ఈ క్రౌన్ కోసమే సంతోషపడుతున్నారు ఇటు మనం చూస్తాం రైడర్ చేతికి గాయమై ఉంటుంది ఫైట్ చేసినప్పుడు అప్పుడు రూపాన్సల్ మ్యాజికల్ వర్డ్స్ ను చదువుతుంది రైడర్ చేతికి తన హెయిర్స్ ను రౌండ్ గా చుట్టి ఆ మ్యాజికల్ పవర్ వలన రైడర్ చేతికి అయిన గాయం వెంటనే నయమవుతుంది అది చూసిన రైడర్ భయపడిపోతాడు అప్పుడు రూపాంజల్ అంటుంది తన మదర్ అంటే గోతెల్ చెప్పింది నా బాల్యంలో కొందరు నా హెయిర్స్ కట్ చేయాలనుకునేవారు ఎందుకంటే నా హెయిర్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ నా హెయిర్ ను కట్ చేసేస్తే దాని మ్యాజిక్ అంటే కట్ చేసిన హెయిర్ లో పవర్ ఉండదు అందువల్ల నేను ఎన్న టవర్ నుండి బయటికే రాలేదు యువజీన్ కూడా తన గురించి చెప్తాడు ఆ తర్వాత యూజిన్ ఓట్ తేవడానికి వెళ్ళగా వెంటనే గోతల్ అక్కడికి వస్తుంది తనను టవర్ కు తిరిగి రమ్మని చాలా ఫోర్స్ చేస్తుంది ఎంత చెప్పినారు ప్యాన్సిల్ రానందున గోతల్ తనకు క్రౌన్ ఇచ్చేస్తుంది ఇస్తూ అంటుంది తనను రైడర్ ను టచ్ చేయవద్దు అని తన టెస్ట్ చేసి చూడు అని చెప్తుంది తను ఈ క్రౌన్ కోసం నిన్ను వదిలేస్తాడు అని అంటుంది ఒకవేళ తను అలా చేస్తే నువ్వు రియలైజ్ అవుతావు నేను కరెక్ట్ అని ఆ తర్వాత మనం చూస్తాం కింగ్ హార్స్ రైడర్ ను పట్టడానికి వస్తుంది రైడర్ ను లాక్కెళ్తూ ఉండగా రూపాయల్ తనను రిక్వెస్ట్ చేస్తుంది ఈ ఒక్క రోజుకు వదిలేయమని ఈ విధంగా రూపాయల్ మరియు హార్స్ మధ్య ఫ్రెండ్షిప్ అవుతుంది ఆ తర్వాత రూపాన్సల్ తన బర్త్డే ను చాలా ఎంజాయ్ చేస్తుంది అందరితో ఆడుతూ పాడుతూ నైట్ అవ్వగా తను వెయిట్ చేస్తుంది స్కై ల్యాండ్ కోసం ఈ రోజు తన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని అప్పుడు రైడర్ అక్రౌన్ ను తన ఫ్రెండ్స్ ఇవ్వడానికి వెళ్తాడు రూపాయ ను ఒక్కడే వదిలేసి అక్రౌన్ తనకు రూపాయల్ ఇచ్చి ఉంటుంది కానీ రైడర్ ఫ్రెండ్స్ తనను పట్టుకుంటారు రూపాంజల్ తో అంటారు రైడర్ క్రౌన్ తీసుకొని పారిపోయాడు అని అంతలోనే గోతల్ అక్కడికి వస్తుంది రూపాంజల్ ను తనతో పాటు రమ్మని అంటుంది ఏమీ లేక రూపాంజల్ ఏడుస్తూ తనతో వెళ్లిపోతుంది రైడర్ ను సోల్జర్స్ పట్టుకుంటారు తనను జైల్లో వేస్తారు ఇక్కడ రైడర్ కు తన ప్రిన్స్ ద్వారా తెలుస్తుంది గోతల్ వీడి ద్వారా ఇలా చేయించింది అని అప్పుడు రైడర్ కు అర్థమవుతుంది రూపాంజన్ చాలా ట్రబుల్ లో ఉందని గోతల్ అంటే ఆ విష్ దగ్గర తను సేఫ్ గా లేదని ఆందోళన చెందుతాడు అటు రూపాంజల్ కు తెలిసిపోతుంది తనే ప్రిన్సెస్ అని ఇంకా గోతల్ తనను యూస్ చేస్తుంది ఇప్పుడు మనం చూస్తా రూపాయల్ హోటల్ యొక్క ఫ్రెండ్స్ కింగ్ హార్స్ వీరు రైడర్స్ ను రక్షించడానికి ప్యాలెస్ కి చేరుకుంటారు ఎందుకంటే ను రక్షించాలి కాబట్టి రైడర్ కింగ్ హార్స్ పై కూర్చొని వెళ్తాడు ను రక్షించడానికి రైడర్ టవర్ పైకి చేరుకుంటాడు చూస్తాడు రూపాయలు బంధించబడి ఉండడం అప్పుడు గోతల్ రైడర్ ను నైఫ్ తో స్టాప్ చేసేస్తుంది ఇంకా రూపాయలు బలవంతంగా తనను అక్కడ నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు రూపాయలు తనతో అంటుంది యూజ్ ప్రాణాలతో రక్షించే ఛాన్స్ ఇస్తే ఆ తర్వాత నేను ఎల్లప్పుడు తనతో పాటే ఉండటానికి రెడీగా ఉన్నాను అని అంటుంది ఇది విని గోతల్ రూపాయన్సన్ ను వదిలేస్తుంది అప్పుడు రూపాన్సర్ రైడర్ ను రక్షించడానికి తన దగ్గరకు వస్తుంది అప్పుడు రైడర్ సడన్ గా తన హెయిర్ ను కట్ చేసేస్తాడు దాని వల్ల తన హెయిర్ నుండి పవర్ వెళ్లిపోతుంది అటు వెంటనే హెయిర్ కట్ చేయగా గోతల్ ఓల్డ్ లేడీ గా మారుతుంది తనని తాను చూసుకొని తను గట్టిగా అరుస్తుంది ఈ మధ్య పాస్కల్ తనను కిందకు పడేటట్టు చేస్తాడు ఆ ఓల్డ్ లేడీ కిందకు పడిపోతుంది టవర్ నుండి రైడర్ సేఫ్ గానే ఉంటాడు ఇంకా రూపాయన్సల్ తన రియల్ పేరెంట్స్ తో కలుస్తుంది ప్యాలెస్ లో కింగ్ మరియు క్వీన్సర్ తిరిగి దొరుకుతుంది ఇక్కడ వారి నమ్మకం నిజమవుతుంది వీరందరూ హ్యాపీగా కలుసుకుంటారు దట్స్ ఆల్ ఒకవేళ నా మీ ఫ్రెండ్స్ కి షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఓకే